శ్రీకాకుళం జిల్లా చెములూరు మండలం లింగాల వలస గ్రామం చెల్లపేటలో జగనన్న కాలనీ సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మీడియాతో సమావేశమయ్యారు. అనితర సాధ్యంగా ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్ జనం హృదయాల్లో చెరగని ముద్ర వేశారన్నారు. 2.40 లక్షల కోట్ల రూపాయలతో ఈ 4.5 రైళ్లలో సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రజల జీవన ప్రమాణాలను పెంచారన్నారు. రాష్ట్ర ప్రజల్ని అనేక విధాలుగా మోసగించిన టీడీపీని 2019లోనే తిరస్కరించారన్నారు. చంద్రబాబు తన పాపాలు పండి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండి ఊచలు లెక్క పెడుతున్నారంటున్నారు. అనంతరం ప్రజాభిమానాన్ని ఇంతటి స్థాయిలో పొందిన జగన్ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు కృష్ణదాస్. రుజువుగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అనేక రకాలైన కేసులు ఈవేళ బయటకు వస్తున్నాయి. ఈవేళ న్యాయ వ్యవస్థ చాలా గొప్పది. ఎవరు తప్పు చేసినా పనిష్మెంట్ అనుభవించక తప్పదు. అదేదో జగన్ గారు లేదా కృష్ణదాస్ లేదా ఇంకొకటో చేసినట్టుగా ఈవేళ వాళ్ళు తలుపులన్నీ ఆర్పేయండి అంటారు, తలుపులన్నీ మూసేయండి అంటారు, శబ్దాలు చేయండి అంటారు, కరెంట్ ఆపేయండి అంటారు. ఇటువంటి వల్ల తప్పుని ఇవన్నీ కప్పించగలరా అని అడుగుతున్నాను నేను తెలుగుదేశం నాయకులు. ఎప్పుడు కూడా తప్పు తప్పే ఒప్పు ఒప్పే. కొంతకాలం తప్పు తప్పించుకోవచ్చు కానీ ఎల్లకాలం తప్పుని తప్పించుకోలేరు. దానికి నిదర్శనమే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అరిస్తే. మరి అలాగే మన ముఖ్యమంత్రి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచన నాయకుడు. రీసర్వే బ్రిటిషర్స్ టైంలో జరిగినటువంటి రీసర్వే ఈవేళ రాష్ట్రం అంతా కూడా వివాదం లేని భూ సమస్యలు పరిష్కరించే దిశగా చేసేటటువంటి గొప్ప కార్యక్రమమే రీసర్వే కార్యక్రమం. ప్యూరిఫైడ్ ల్యాండ్ రికార్డ్స్ ఇస్తూ రైతులందరికీ భూ యజమానులందరికీ మంచి ప్యూరిఫైడ్ ల్యాండ్ రికార్డ్స్ ఇవ్వాలన్నటువంటి గొప్ప లక్ష్యంతో భూ సర్వే జరుగుతోంది. ఈ రీసర్వేలో మరి మన సచివాలయ పరిధిలోనే రిజిస్ట్రేషన్ చేసి మన ఇంటి వద్దకే పాలన వచ్చే దిశగా సచివాలయ వ్యవస్థ కానీ, వార్డు వాలంటీర్ వ్యవస్థ కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ ఏమి తీసుకున్న అబ్బురమైనటువంటి పాలన ఇవాళ జరుగుతుంది.